యెహోవా మోషే చెప్పినట్లు చేయటానికి గల కారణం ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు ఫరోతో అంటాడు, నేను మీ దేశంలో నుండి కప్పలు ఎప్పుడు చచ్చిపోవాలని ప్రార్థన చేయండి అని ఫరోని మోషే అడిగితే ఫరో అంటాడు, రేపే చేయండి ప్రార్థన అని. అప్పటికే మనోడికి తల ప్రాణం తాక్కొచ్చింది. ఇంట్లో చూసినా కప్పలే, వాని రాజనగర్లో చూసినా వాని పడక మీద కప్పలే, రాజుగారి పడక మీద ఎంతమంది సైనికులు ఉన్నా కప్పలు ఎడ దొరుకుతాండి, వాడు ఇక్కడ పడితే బెక్క నీగిరి ఆడ పడుతుంది కప్పలు. ఆ రీతిగా రాజుగారి అంతఃపురంలోనే కాదు, ఐగుప్తు దేశంలో గ్రామాల్లో ప్రతి ఇంట్లో కప్పలే, నదిలో కప్పలు, చెరువుల్లో కప్పలు, కాలువల్లో కప్పలు, పొలాల్లో కప్పలు, ఎక్కడ చూసినా కప్పలే. గమనించాల్సింది, ఇవన్నీ చూసి పాపం ఫరో నీళ్లు తాగేది కూడా మానుకున్నాడు. ఎందుకంటే వాడు భక్ష్యకారుడు ఏదో ఇస్తాడు పానీయం, దాంట్లో కూడా కప్పే. బాగా గమనించాలి, తా పానదాయకుడు ఇస్తాడు దాంట్లో కూడా కప్పే, వాడు పడుకోకపోతే వాడి మీదనే ఎగురుతూ ఉండే కప్పలు, ఎంత ఘోరం కదా. అందుకని భంగపోయి అడిగాడు, నన్ను ఎప్పుడు నీకు కప్పలు పోవాలి చెప్పు అని మోషేని అడిగితే రేపే చేయండి ప్రార్థన. మోషే చూడండి, మోషే పని నిజంగా చాలా కష్టమైనది. దయచేసి గమనించాల్సింది, కప్ప ఎంత సుందరంగా ఉందో, అది నీ ప్లేట్లో ఉంది అనుకో తింటావా అన్నమో, నీ గ్లాసులో ఉంది అనుకో తింటావా అన్నమో, పడుకున్నప్పుడు నీ దుప్పట్లో ఉంది అనుకో పడుకుంటావా, బిత్తరపై లేస్తావు. దయచేసి గమనించాల్సింది, ఆ దినాలు కూడా వస్తాయి. మీరు ప్రకటన గ్రంథం 16:13-14 చదివితే అప్పుడు కప్పల లాంటి ఆత్మలు వస్తాయి. ఎక్కడి నుండి తెలుసా? ఆ రోజుల్లో త్రిత్వమైన ఘట సర్పము, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త అని సాతానుని యొక్క త్రిత్వము నోర్ల నుండి కప్పల లాంటి ఆత్మలు వచ్చి ఏం చేస్తాయంటే ప్రపంచంలో ఉన్న రాజులందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రజల్ని యుద్ధానికి సిద్ధం చేస్తారు. హెబ్రీ భాషలో హెర్మగిద్యోను అనేటటువంటి ఒక స్థలంలోనికి రాజులందరినీ కూడా పోగు చేసి దేవుడైన యేసు ప్రభుల వారితో యుద్ధాన్ని ప్రకటిస్తారు. కాబట్టి ఈ ప్రకటన గ్రంథంలో కూడా కప్పల్లాంటి ఆత్మలు దేవుడి మీద పోరా యుద్ధం చేయటానికి ప్రజల్ని పోగు చేస్తాయి. ఈరోజు ప్రజల్ని హింసిస్తూ ఉన్నాయి కప్పలు, ఆ రోజున ప్రజల్ని దేవుని మీద యుద్ధం చేయటానికి పోగు చేస్తాయి. కప్ప చాలా డేంజర్ అండోయ్ బాబు, నన్ను గమనించాల్సింది. ఈ కప్పల్లాంటి ఆత్మలు ఇప్పుడు కూడా పనిచేస్తూ ఉన్నాయి, సంఘాల్లో ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి. యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డలు నన్ను బాగా గమనించాలి, మీకున్నది పరిశుద్ధ ఆత్మ అనుకుంటున్నారా? అయితే బాగా వినండి. నీవు ఒక సంఘంలో ఉన్నావు. మా ఊర్లో ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన పేరు పౌలు పాస్టర్ గారు. మా ఊర్లో ఇంకో పాస్టర్ గారు ఉన్నారు, శామ్యుయేల్ పాస్టర్ గారు. ఏం చేస్తారంటే పౌలు పాస్టర్ గారు శామ్యుయేల్ పాస్టర్ గారి చర్చిలో విశ్వాసుల్ని లాగేసుకుంటాడు. శామ్యుయేల్ పాస్టర్ గారు ఏం చేస్తాడంటే తిమోతి పాస్టర్ గారి చర్చిలో వాళ్ళని లాగేసుకుంటాడు. ఇదేమైపోయిందంటే ట్రయాంగిల్ షేప్, అంటే తిమోతి గారి దగ్గర నుండి శామ్యుయేల్ గారి దగ్గరికి, శామ్యుయేల్ గారి దగ్గర నుండి తిమోతి పౌలు గారి దగ్గరికి, పౌలు గారి దగ్గర నుండి తిమోతి గారి దగ్గరికి, ఇట్లా తిరుగుతూ ఉండారు విశ్వాసులు. ఏరా అట్లా తిరుగుతారు, మీ చర్చిలో ఉండడం ఉండలేదు ఎందుకు అంటే, వాడంటాడు ఏమంటాడు తెలుసా, ఆ చర్చిలో పాస్టర్ గారు వాక్యం బాగా చెప్పలే. ఓకే, మరి ఇక్కడేమిరా అంటే ఈ పాస్టర్ గారికి అసలు పాటలే రావు. ఓహోహో, మరి ఎక్కడేమిరా ఈ పాస్టర్ గారికి ఆత్మ లేదంటాడు. మరి నీకేముందిరా కప్పలాగా గెంతుతూ ఉండవు, నీకుండేది కప్పాత్మరా రేయ్, నీ చర్చిని వదిలిపెట్టి ఇంకో చర్చికి పోయినావా, కప్ప ఆత్మ నీకు పట్టుకునిందిరా బాబు. దయచేసి గమనించాల్సింది, నువ్వేదో ఒక బా పెద్ద చర్చిలోకి వచ్చినాను అయ్యగారు పెద్ద అయ్యగారు అంటారు, రోయ్ కప్పాత్మలు పట్టుకున్నాయిరా బాబు మీకు. దయచేసి రివర్స్ వెళ్ళిపోండి, ఎక్కడికి, ఎవరు మీకు మారు మనసు కొరకు ప్రార్థించాడో, ఎవరు మీ కొరకు కన్నీరుగాచి ప్రార్థన చేసి బాప్తిస్మం ఇచ్చాడో ఆ దైవజనం దగ్గరికి మర్యాదగా వెళ్ళిపోండి బాబు. కప్ప
ఆత్మ పోతుందిరా, పరిశుద్ధాత్మ వస్తుంది, నేను నిజం చెప్తాను. అందుకే చాలామంది కప్పగెంతినట్టుగా వెళ్తాడు, ఈ చర్చిలో నుండి ఆ చర్చిలోకి, ఆ చర్చిలో నుండి ఈ చర్చిలోకి. మీరు గెంతడం వలన పౌలు పాస్టర్ గారు, శామ్యూయల్ పాస్టర్ గారు, తిమోతి పాస్టర్ గారు పోట్లాడుకొని చచ్చిపోతూ ఉంటారా, శత్రువులైపోయినారా వాళ్ళు మీ పుణ్యమానాన్ని. యేసుప్రభుని ప్రకటిస్తానే వాళ్ళు శత్రువులైపోయినారు. ఎవరు కారణం? ఎవరు కప్పాత్మలు కలిగినటువంటి వారు? నేను చాలా వివరంగా మీకు చెప్పిన, మీరు నిజంగా దేవుని బిడ్డలైతే, ఒక సంఘాన్ని వదిలిపెట్టి ఇంకో సంఘంలోకి నువ్వు వచ్చి ఉంటే, నీకు పరిశుద్ధాత్మ కాదు తండ్రి, కప్పాత్మ బట్టి ఉంటుంది. కప్ప చూడు, బెక్కనెగిరి ఆడదూకుతుంది, బెక్కనెగిరి ఆడదూకుతుంది. కాబట్టి చాలామంది సిఎస్ఐ నుండి భక్త సింగార్లోకి, భక్త సింగార్లో నుండి పెంతుకోస్తులోకి, పెంతుకోస్తులో నుండి దీ పెంతుకో, ఎన్నిసార్లు దూకుతావురా, ఒక దగ్గర కుదురుకుండవు. కారణం ఏమో తెలుసా? కప్పాత్మ బాబు. మీరేమన్నా అనుకోండి, బాగా ప్రార్థన చేసుకోండి, ప్రభా నాలో మీ ఆత్మ ఉందా, కప్పాత్మ. నేను నిజం చెప్తా, నాకు నవ్వు వస్తుంది. చాలామంది చెప్తారు, ఎరాను ఆ చర్చిలో ఉంటే ఏమి ఇప్పుడు ఇక్కడికి వచ్చినావుంటే, అయ్యగారు అక్కడ పాటలు సరిగా లేవు అయ్యగారు అని. మరి ఏడేమంటే పాటలు బాగున్నాయి కానీ ప్రసంగం బాగలేదు అయ్యగారు. అయ్యగారిదే ఏందిరే నీకు బాగుండేది, ఇంకా నిన్ను అట్లా తిప్పేది కప్పాత్మనైనా, నువ్వు మళ్ళా మొదటి సంఘానికే వెళ్ళిపో, కప్పాత్మ పోతుంది, దేవుని ఆత్మ వస్తుంది. నా మాట అర్థమైతే నిజం అనిపిస్తే ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. మీకు కూడా కప్పాత్మలు ఉన్నట్టున్నాయి. దేవుని బిడ్డలు మీరు, చాలా జాగ్రత్తగా మీకు చెప్పాను. కప్పలు చనిపోయిన తర్వాత ఐగుప్తు దేశంలో చచ్చిన కప్పలన్నీ కుప్పలు వేస్తే దేశమంతా కంపు వాసన అని చెప్పారు. కప్పాత్మ ఉంటే నీ కొంప కంపు వాసన వస్తుంది, నీ ఊరు కంపు వాసన వస్తుంది, నీ దేశం కంపు వాసన వస్తుంది. కాబట్టి కప్ప ఆత్మ మనకు ఉండకూడదు. ప్రభు బిడ్డలు ఎప్పుడు ప్రార్థన చేయాలి అని అడిగితే మోషే, నీ కోసం, నీ ప్రజల కోసం, నీ సైనికుల కోసం, నీ కోసం ఎప్పుడు ప్రార్థన చేయాలి బాబు? రేపే చేయండి, లేట్ చేయొద్దండి అని ఆయన ప్రార్థన చేశాడు. కప్పలు చంచాయి, దేశం కంపు కొట్టాలి. ఈరోజున ప్రపంచమంతా పాపపు కంపుతో నింపబడిపోయేది కదా. కారణమేమి? క్రైస్తవులకు పట్టిన కప్పాత్మలే నిజాయితీగా ఒక దగ్గర కూర్చొని కుదురుగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తే నీ ఇంట్లో వాళ్ళు మారుతారయ్యా, నీ భార్య మారుతుందయ్యా, నీ బిడ్డలు మారుతారు, నువ్వు మారుతారయ్యా. దేవుడు మిమ్మల్ని కనికరిస్తాడు. ఎన్ని సంఘాలు మారుతావయ్యా. మా చర్చిలో కూడా ఒక గుంపు ఉంది. ఒక గుంపు అంటే ఒక కుటుంబం. వాళ్ళు ఎట్లా వస్తారంటే, కరెక్ట్గా నేను ముగించే టయానికి వచ్చి దొంగలు దూకి నడుదూరుతూ ఉంటారు. ఎన్నిసార్లు తిట్టినా వాళ్ళకి బుద్ధే లేదు. నేను అడుగుతాను, ఏమిరా మీకు ఇంత లేటుగా వస్తారు అంటే, నీళ్ళు రావడం లేదంటారు, పాలు రావడం లేదంటారు. నీళ్ళు పాలు ఒకరోజు వీళ్ళకి అవసరమే లే, పోతారు. దయచేసి గమనించాల్సింది, దేవుని బిడ్డలుగా వాళ్ళని అడిగితే 3 చర్చిలు వెళ్తాం మేము అని, ఎక్కడెక్కర్రా అని అంటే, ఏదో ఒకటి అటెండెన్స్కి, 2వది ఒక సబ్జెక్టు కోసం, 3వది సమాధుల కోసం. ఇది ఈ కప్పల ఆత్మలు చేసే పని. చాలామంది ఇట్లా తిరుగుతూ ఉంటారు సంఘాలు. దయచేసి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మారితే మంచిదండి. ఆఖరిన ఘట సర్పము, అబద్ధ ప్రవక్త, అంత్యక్రీస్తు అనేటటువంటి వారి నోళ్ళలో ఉండి వచ్చిన ఆ వ్యక్తులందరినీ కూడా, రాజులందరినీ పోగు చేస్తారు ప్రపంచమంతా. అంటే ఎవరో తెలుసా? ఈ ఆత్మలు ఉండేవాళ్ళనే, వాళ్ళే పోతారు. దేవుని ఆత్మ ఉండే వాళ్ళు ఉండరు రోయి, దేవుని ఆత్మ ఉండే వాళ్ళు వెళ్ళిపోతారు బాబు పరలోకానికి. కప్ప ఆత్మలు ఉండే వాళ్ళు ఉంటారు. నువ్వు కూడా యేసుప్రభుకి వ్యతిరేకంగా యుద్ధం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ సత్యం గుర్తెరిగి నీ జీవితాన్ని మార్చుకుంటే చాలా మంచిది, చాలా మంచిది. దేవుడి జ్ఞానమును మీకు ప్రసాదించి ఆయన కనికరం చేత మనము తప్పించబడుటకు ప్రభు సహాయం చేయను గాక.